ఒబిసిటీని తగ్గించే అన్నిటికన్నా అస్త్రాల్లో తగ్గించే అస్త్రాల్లో అన్నిటికన్నా మోస్ట్ పవర్ఫుల్ అస్త్రం ఏది అంటే బేరియాట్రిక్ సర్జరీ అండి. ఇది అన్నిటికన్నా లాస్ట్ వాడుకునేది. డైట్ ఎక్సర్సైజ్ అన్ని చేసినా కానీ పేషెంట్ తగ్గలేనప్పుడు అప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అనే అస్త్రాన్ని వాడుకోవచ్చండి. బేరియాట్రిక్ సర్జరీ అనేది చాలామందిలో అపోహలు ఉన్నాయి. సో అపోహలు పడాల్సిన అవసరం లేదు. అన్ని ఆపరేషన్లో ఎంత రిస్కో అంటే గర్భసంచ ఆపరేషన్, అపెండిక్స్ ఆపరేషన్ వీటిలో ఎంత రిస్కో, బేరియాట్రిక్ సర్జరీలో కూడా అంతే రిస్క్ అండి. బేరియాట్రిక్ సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి అంటే బిఎంఐ అంటే హైట్ వెయిట్ రేషియో తీసుకుంటాం. హైట్కి ఎంత ఉండాలి, ఇప్పుడు 5 అడుగుల లేడీస్ 80 కేజీలు ఉంటే ఒబిసిటీ కిందకు వస్తుంది, వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. కానీ 6 అడుగుల మనిషి 80 కేజీలు ఉంటే చేయాల్సిన అవసరం లేదు. అది లెక్క ఎలా తెలుస్తుంది అంటే బిఎంఐ ప్రకారం తెలుస్తుందండి. బిఎంఐ 32.5 దాటి షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఆయాసం కానీ థైరాయిడ్ కానీ ఒబిసిటీ వల్ల వచ్చే ఏ రకమైన జబ్బు కానీ ఎక్కువగా ఉంటే అప్పుడు బేరియాట్రిక్ సర్జరీ చేయాలండి. అదే ఒబిసిటీ సంబంధించిన జబ్బులేవి లేకుండా మనకి ఓన్లీ ఒబిసిటీయే ఉంటే 37.5 బిఎంఐ దాటిన తర్వాత వాళ్ళు డైట్ ఎక్సర్సైజ్ చేసినా తగ్గలేకపోతే కనుక బేరియాట్రిక్ సర్జరీ సేఫ్గా చేసుకోవచ్చండి. బేరియాట్రిక్ సర్జరీ అంటే ఒక భూతంలాగా చూస్తూ భయపడుతూ లేట్ చేస్తూ ఉన్నారు అంటే దాన్ని జబ్బును మొదలుపెట్టుకుని వచ్చి చివరి స్టేజ్లో చావు బతుకులు వచ్చే వరకు వచ్చి అప్పుడు చేయించుకుంటుంటే దానివల్ల రిస్కులు ఉంటాయేమో కానీ స్టార్టింగ్లో ఎర్లీ స్టేజెస్లో చేసుకుంటే చాలా సేఫ్ సర్జరీ. అండ్ ఆపరేషన్ అనేది 20 నిమిషాల్లో అయిపోతుంది. పొట్ట కోసే పనే ఉండదు. చిన్న హోల్స్ ద్వారా లాప్రోస్కోపీ విధానం ద్వారా ఆపరేషన్ చేస్తారు. మా పేషెంట్ యూజువల్గా గంటలో లేచి నడుస్తారు. 2 రోజులు హాస్పిటల్ ఉంటే సరిపోతుందండి. ఇది క్లుప్తంగా బేరియాట్రిక్ సర్జరీ గురించి.